సత్యన్ గారు, ఇందాక మనం మాట్లాడుతూ అనేక ఆలయాల గురించి ఇబ్బందులు ఉన్నాయని చెప్తున్నాం, కానీ వ్యవస్థ మాత్రం ఉంది ఒకటి, ఒక దేవాదాయ శాఖ లేకపోతే ఒక టీటీడీ బోర్డు ఇట్లాంటివి అన్నీ. సరే, వక్కులమాత ఆలయానికి సంబంధించి అనేక వివాదాలని చొప్పించే ప్రయత్నం కూడా చేశారు, అసలు అక్కడ వక్కులమాతనే లేదు అనే ఒక చర్చను తీసుకొచ్చే ప్రయత్నం. మన వాళ్ళే లేదా మనకు సంబంధించిన బోర్డు వాళ్ళు, మన దేవాదాయ శాఖ వాళ్ళే ఇటువంటి వివాదాలని ఎందుకు ప్రోత్సహించారు, ఎందుకు తీసుకొచ్చారు? దానికి మీ ఇవాళ చర్చ ఏంటంటే, వక్కులమాత దేవాలయం ఒక ఉదాహరణగా తీసుకొని మన కాన్సెప్ట్ ఏంటి, అన్ని దేవాలయాల్లో మనం ఎలాంటి కార్యాచరణ చేయాలి, ఇది మన సంకల్పం ఇవాళ చర్చకి. వక్కులమాత దేవాలయం కూడా ఇంకా ఏం జరగలేదు, మీరు కోర్టుల తీర్పు వచ్చింది, దీని తర్వాత చాలా ఉన్నాయి. దాని తర్వాత వీడు హైకోర్టు నుంచి డివిజన్ బెంచ్ పోకుండా ఉండాలా, డివిజన్ బెంచ్ నుంచి అప్పీల్కి పోకుండా సుప్రీంకోర్టు పోకుండా వాడు ఉండాలా, అంత లోపల మీరేం చేయాలంటే, నా అది ఒక్కటే ప్రార్థన, ఇది టీటీడీ కూడా ఆ మైనింగ్ వాళ్ళని పిలిచి మీకు ఎంత లాస్ అవుతుంది, మ్యాక్సిమం ఎంత లాస్ అవుతుంది, ఒక 10 crores అవుతుందా, 20 crores అవుతుందా, మేము ఇచ్చేస్తాం, మీరు ఇప్పటి నుంచి ఇక్కడ క్వారీ చేయకండి, లైసెన్స్ క్యాన్సిల్ చేయండి, క్యాన్సిల్ చేసేసి. మీరు ఈ లైసెన్స్ క్యాన్సిల్ అవ్వడం వల్ల టీటీడీకి ఏమి నష్టం లేదు, టీటీడీకి ఉండే గోల్డ్ రిజర్వ్స్లో కొంచెం ఆ స్వామివారి యొక్క తల్లి కోసం ఆయన ఇచ్చుకోవచ్చు, వెంకటేశ్వర స్వామి. మైనింగ్ వాళ్ళని కూర్చోబెట్టి రౌండ్ టేబుల్ మీటింగ్ పెట్టి, ఇప్పుడు ఎలాగైతే మీరు ల్యాండ్ అక్వైర్ చేస్తారో, మీరు ఈ అక్వా ఫామ్కి అక్వైర్ చేసి వాళ్ళు కొట్లాడుకుంటున్నారు కదా, అలాంటిదే ఇది కూడా. మా సెంటిమెంట్ ఏంటంటే, అమ్మవారు స్వామివారి యొక్క అమ్మవారికి మనం గౌరవం ఇవ్వాలి, అక్కడ దేవాలయం లేదు, ఉంది మేము నమ్ముతున్నాం, ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా చెప్పింది నమ్ముతున్నాం, టీటీడీ వాళ్ళు కూడా, వాళ్ళలో చాలామంది అధికారులలో కూడా చిత్తశుద్ధి ఉన్నది, స్వామీజీ ఇంతకుముందే చెప్పారు. వీడు కూర్చోబెట్టి ఈసారి బోర్డులో వాళ్ళ క్వారీ వాళ్ళని పిలిచి, అయ్యా మీరు మీ ఉపాధి ఏదో పోతుంది అంటున్నారు కదా, ఎంతవరకు పోతుంది, మీరు దీనికి ఓ రేట్ చెప్పండి, మనం కూర్చొని లెటర్స్ నెగోషియేట్ అండ్ ఫైనల్ ఇట్ అవుట్, సెటిల్ ఇట్ అవుట్, ఇప్పటి నుంచి మేము గుడి కడతాం, దానికి మీరు కూడా సహకరించండి అంటే దీనికి ఒక స్టాప్ అవుతుంది. ఆ స్టెప్ ముందే తీసుకుని ఉంటే అసలు కోర్టు దాకా కూడా వచ్చేది కాదు, అంటే అటువంటి చిత్తశుద్ధి, ఆ చిత్తశుద్ధి రావాలి, అది టీటీడీ అధికారులలో ఉండాలి, ట్రస్ట్ బోర్డు మెంబర్లలో ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు మీరు అన్నారు చూడండి, దేవాదాయ శాఖ ఒక అవుట్ సైడ్ బాడీ అండి, ఇట్స్ అన్ అవుట్ సైడర్ మన సిస్టంలో. ఇప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యతిరేకంగా మనం ఎందుకు పోరాడాం, ఈ దేశాన్ని మేము నడిపించుకోగలం, మా మేమే నడిపించుకోగలం అని పోరాడాం. దేవాలయ వ్యవస్థలో కూడా ప్రతి ఒక్క దేవాలయానికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టేవాడు, ప్రదక్షిణ చేసేవాడు, నమస్కరించేవాడు, భగవంతుడిని ప్రార్థించేవాడు, వీడు బయటవాడరా, వీడు వీడికి దేవాలయానికి ఏం సంబంధం రా అని వీడు అనుకుంటే, ఇప్పుడు చూడండి ఏమైంది, 1982లో పీవీఆర్కే ప్రసాద్ గారు టికెట్ సిస్టమ్ ప్రవేశించారు టీటీడీలో, అప్పటివరకు టికెట్ సిస్టమ్ లేదు దర్శనానికి, ఇప్పుడు ప్రతి దేవాలయంలో టికెట్ సిస్టమ్ వచ్చింది. ఓకే, అంటే భగవంతుడి దగ్గర శరణు కోరాలంటే ఏంటి, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యః మోక్షయిష్యామి మాశుచ, అన్నీ వదిలి నా దగ్గర రావయ్యా అన్నాడు స్వామి. ఇప్పుడు అన్నీ వదిలి వెళ్తున్నాడా వీడు, టికెట్ పట్టుకొని వెళ్తున్నాడు, మంది బాణబలంతో వెళ్తున్నాడు, అహంకార హోదాతో వెళ్తున్నాడు, నేనే గొప్ప అనుకుంటూ వెళ్తున్నాడు, వెళ్ళేటప్పుడు ఆ ధర్మదర్శన లైన్లో ఉన్న వాళ్ళని పురుగులను చూసినట్టు చూసుకుంటూ పోతున్నాడు. అలాంటి వాడికి స్వామి శరణిస్తాడా? విభీషణ శరణాగతిలో ఏమంటున్నాడు స్వామి, సకృదేవ ప్రపన్నాయ తవాస్మి, నువ్వే నా దిక్కురా అని రావాలి అంటున్నాడు. మన వ్యవహారం మొత్తం నాశనం అయిపోయింది. ఇప్పుడు ఈ దేవాలయాల్లో వెళ్ళేటటువంటి భక్తులు భగవంతుడి పైన పరిపూర్ణమైన భక్తితో వెళ్తున్నారు పాప, ఓకే, వాళ్ళలో తప్పులేదు, కానీ యంత్రాంగాన్ని మనం ఇవాళటి రోజు, ఈ యంత్రాంగం బయట నుంచి వచ్చిన యంత్రాంగం, ఇది మాకు అవసరం లేదు. లక్షలాది మంది భక్తులు, నేనేమంటున్నా అంటే శ్రీపీఠం లాంటి స్వామీజీ, చిన్నజీయర్ స్వామి లాంటి స్వామి, ఒక 10 మంది స్వామీజీలు కలిస్తే, వాళ్లకు ఉండే శిష్య బృందం కలిస్తే, ఒక టార్గెట్ పెట్టుకుంటే, ఏడాది లోపల ఈ వ్యవస్థని బయటికి పంపించేయాలి అని సంకల్పం చేస్తే కోర్టు కూడా మాట వింటుంది. ఎస్, హైకోర్టే కాదు సుప్రీంకోర్టు వాడే. ఇప్పుడు నేను ఒకటే మాట, కాలర్తో మాట్లాడదాం సార్. ఒక కాలర్ లైన్లో చాలాసేపటి నుంచి ఉన్నారు, విజయనగరం నుంచి ఒక కాలర్ ఉన్నారు, సతీష్ గారు. సతీష్ గారు, మీ అభిప్రాయం చెప్పండి. సార్ నమస్తే అండి. నమస్కారం, చెప్పండి. మీ మన్నారు రాజగోపాలస్వామి అని విజయనగరంలో 800 సంవత్సరాల కిందట ఉన్న గుడి అండి, మన స్వామీజీ గారు కూడా దాన్ని దర్శించారు.
ఈ టెంపుల్ ఒకనొక టైంలో అత్యుద్ధమైనటువంటి ప్రచారంలో ఉన్నటువంటి గుడి మన ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు పట్టించుకోక అదేంటంటే కాలక్రమేణా అక్కడ ఒక గుడి ఉన్నది అనేది కూడా మర్చిపోయారు జనం. అది సుమారుగా 4.5 ఎకరాల జాగాలో ఉన్నటువంటి గుడి, సుమారుగా 250 మంది దాన్ని ఆక్యుపై చేసుకున్నారండి. ఓకే, ఒక్కళ్ళు కూడా ఒక ఒక ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు కానీ డిపార్ట్మెంట్ కానీ దాని మీద ఏమి శ్రద్ధ పెట్టలేదు. ఓకే, దానికి మేమందరూ ఒక కమిటీ కింద వేసుకుని దాన్ని రెనోవేట్ చేస్తుంటే మనకి పై అఫీషియల్స్ అంటే మన కమిషనర్ మేడం గారు కానీ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కానీ ఫుల్ సపోర్ట్ ఉన్నారు. కానీ మన లోకల్ విజయనగరంలో ఉన్నటువంటి ఆఫీసర్స్ మన అన్ని అందరికన్నా చిన్న ఆఫీసర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రమణ గారు తప్పించి ఇంకా ఎవరు కూడా మాకు సాయం చేయడం లేదండి. ఓకే రైట్ సతీష్ గారు, సతీష్ గారు థ్యాంక్ యూ అండి. దానికి మనకు శర్మ గారు ఆన్సర్ చెప్తూ ఉన్నారు మీరు చెప్పిన దానికి. దానికి ఒకటే సమస్యనండి, ఇప్పుడు వకులామాత ఆలయం గురించి స్థానిక ల్యాండ్ మాఫియా లోకల్ పొలిటీషియన్స్కు ఫైనాన్స్ చేస్తుందండి. చంద్రగిరి నియోజకవర్గం నుంచి ఎవరు ఎన్నికైనా సే ఇంకే రాజకీయ పార్టీలైనా ఆ వాళ్ళ నుంచి వాళ్లకు వాళ్ళని కాదని వాళ్ళు ఏదైతే ముందు చూపెడుతున్నారు కూలీలు అక్కడ పనిచేసేవాళ్ళు మాకు ఉద్యోగాలు పోతే అసలు వాళ్ళ బాధగానే కాదు, వాళ్ళకి ఇంకో చోట ఉద్యోగాలు క్రియేట్ చేయడం పెద్ద సమస్య కాదు. ఎప్పుడైనా ఈ మాఫియా ఏం చేస్తుంది, ఎవరైనా ఉద్యోగం మొదలుపెట్టాగానే ఆ కూలీలందరినీ ముందరకు నిన్నట్టేస్తుంది. ఆ కూలీల పేరుతో వీళ్ళు పొలిటీషియన్స్ వాళ్ళకు ఉద్యోగాలు పోతే మేము ఇప్పుడు ఇప్పటికిప్పుడు గుడి కట్టకుంటే ఏముంది, అక్కడ అమ్మవారి వెంకటేశ్వర స్వామిని పద్మావతిని దర్శించుకోవచ్చు కదా అనే సెంటిమెంట్తో ఇప్పటిదాకా అప్పుకుంటూ వచ్చారు. అసలు టీటీడీ అప్పట్లోనే 2012లోనే స్వామివారు ఉద్యమం చేస్తున్న సమయంలోనే వీళ్లకు ఉద్యోగాలు ఇవ్వడానికి ఒక అవకాశం ఇచ్చారు. కానీ ఏమైందంటే ఆ అప్పుడు గనుల శాఖ మంత్రిగా ఉన్నటువంటి మంత్రి మీద వాళ్ళు మళ్ళా ఒత్తిడి తీసుకొచ్చి ఆ ప్రపోజల్ని వెనక్కి తీసుకుని వచ్చారు. ఇంతలోనే పారక వర్గం కూడా మారిపోయింది. ఓకే ఓకే, అయితే ఇప్పుడు వీరు విజయనగరం నుంచి చెప్పినట్టుగా రెండు రాష్ట్రాల్లో కూడా మనం అనుకున్నట్టు ఇప్పుడు 150 దాకా ఇప్పుడు మనం స్వాధీనం చేసుకోవచ్చండి. ఎక్కడికక్కడ కౌలు పేరు మీద ఎక్కడికక్కడ ఆక్రమణల పేరు మీద ఉన్నాయి. దేవాదాయ శాఖకు మిగతా ఇప్పుడు ఏ రైల్వే స్థలాలకైనా కూడా మిలిటరీ స్థలాలకైనా కూడా ఎలా వాళ్ళు స్వాధీనం చేసుకుంటున్న స్థలాలు, అదే దేవాదాయ శాఖ దగ్గరకు వచ్చే వరకు ఇది అందరి ఆస్తిలాగా ఎవరైనా ఆక్రమించుకోవచ్చు అన్నట్టుగా రాష్ట్ర రాజధాని మొదలుకొని గ్రామం దాకా మంచి మంచి మాగాణి మెట్ట అన్ని స్థలాలు కబ్జా చేసుకుంటుంటే ప్రేక్షక పాత్ర చెప్తున్నది. కార్యాచరణ గురించి ఒక అంశం మీరు మాట్లాడుతూ ఉన్నారు, కొనసాగిస్తారా? నేను అదే అన్నానండి. ఇప్పుడు ప్రస్తుతం స్వామి పరిపూర్ణానంద గారు కూడా ఫోన్ మనకు లైవ్లో ఈ చర్చను వీక్షిస్తూ ఉన్నారు, వారు కూడా మనకు లైవ్లో అందుబాటులోకి వస్తారు ఫోన్ దాని ద్వారా. ఒకసారి మీ అంశం మీరు చెప్పిన తర్వాత స్వామి. నేను ఏమన్నానంటే స్వామి పరిపూర్ణానంద స్వామి ఇప్పుడు కాదండి, కొన్ని సంవత్సరాలుగా ఈ ప్రయత్నంలో ఉన్నారు. చిన్నజీఆర్ స్వామి 1983 నుంచి 87 వరకు చల్లాకొండయా కమిషన్కి వ్యతిరేకంగా పోరాడినటువంటి స్వామీజీలు ఆయన. ఈ దర్శన శర్మ గారు చెప్పినప్పుడు మన శృంగేరి పీఠం వారు, కాంచికామకోటి పీఠం వారు, వీళ్ళందరికీ కూడా మనసులో ఆందోళన ఉన్నది. ప్రతి ఒక్క స్వామీజీకి కూడా మనసులో ఆందోళన ఉన్నది. ఇది బయట నుంచి వచ్చిన వ్యవస్థ, ఈ వ్యవస్థ మనకి అవసరం లేదు. బయట అవుట్సైడర్ వర్సెస్ ఇన్సైడర్ ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోండి. బయట నుంచి వచ్చిన వాడికి ఈ వ్యవస్థ పైన గౌరవం ఉండదు, దీని మీద ఆయనకి ఏమి స్వార్థం ఉంటుంది. ఇప్పుడు మీరు చూడండి, మొన్న నేను ఈ డిమానిటైజేషన్ డబ్బులు 1000 రూపాయల నోట్లు 500 రూపాయల నోట్లు లేవు. ఎక్కడ పడుతున్నాయి నోట్లు? హుండీలో. భగవంతుడి సన్నిధిలో హుండీలో పడుతున్నాయి. అంటే అది బ్లాక్ మనీ. బ్లాక్ మనీ అంటే దానికి లెక్కలు లేవు. వాడేం చేస్తున్నాడు, ఎక్కడో వేయడం ఎందుకు, దేవుడు హుండీలో వేద్దాం అని అంటున్నాడు. అది ఒరిజినలా డూప్లికేటా నోట్లు మనకు అవసరం లేదు, వాడు వెళ్ళి బ్యాంకులో వేస్తున్నాడు, అది ఒరిజినల్లో ఒరిజినల్ డూప్లికేట్ డూప్లికేట్. కానీ దేవాదాయ శాఖ ఇప్పుడు హ్యాపీగా ఉన్నది. ఈ 4 రోజుల్లో లైన్లో భక్తులు లేరు, కానీ హుండీలు నిండిపోతున్నాయి. ఒక దేవాలయం నేను పేరు చెప్పదలుచుకోలేదు, 2 హుండీలు నిండిపోతే ఇంకొక హుండీ దుల్లు దుమ్ము దులిపి ఎక్కడో మూలలో ఉంటే దాన్ని తెచ్చిపెట్టారు, అది కూడా నిండిపోయింది. అంటే వీళ్ళకి ఏంటంటే కలెక్షన్ మీదనే ఇంపార్టెంట్. వ్యాపార కేంద్రం దేవాలయంలో ఈ ఏడాది ఎంత కలెక్షన్ వచ్చింది, నెక్స్ట్ ఇయర్ ఎంత కలెక్షన్ చేయాలి అనే టార్గెట్స్ ఫిక్స్ చేసుకుని దాని ప్రకారం వ్యవహారం నడుస్తున్నది. నేను మొన్న స్వామీజీ ఉన్నారు కాకినాడ దగ్గర, అప్పనపల్లి దేవాలయం ఉన్నది, అందరికీ తెలుసు అది. అప్పనపల్లిలో 7 ప్రదక్షిణాల దేవాలయం అది. 1970లోనో ఎప్పుడో ఆ దేవాలయం
స్వయం వ్యక్త క్షేత్రం, అది కూడా కొబ్బరికాయలో స్వామి కనిపించాడని చెప్పి అందరూ దొరికారు. ఆ స్వామి వారిని ప్రతి ఏడాది దాదాపు 2 కోట్ల రూపాయలు ఆ ఏడాది ఆదాయం దేవాలయానికి. కానీ అక్కడ అర్చకుల సంఖ్య తెలుసా మీకు? ఒకే ఒక అర్చకుడు, ఒక పరిచారకుడు, సిబ్బంది 60 మంది. నేను అన్నాను, నేను కూడా మీటింగ్, పాంచరాత్రి ఆగమం గురించి అక్కడ మీటింగ్ జరిగింది. నేను వెళ్ళి చూస్తే ఒకడే అర్చకుడు, అక్కడ నిత్యహోమం జరుగుతున్నది, వెనకాల కళ్యాణోత్సవం జరిపించాలి, వెనకాల స్వామివారి భక్తులకు తీర్థం ఇవ్వాలి. ఈ అర్చకుడు ఏం చేశాడు, ఆయన మేనల్లుడు ఒకడు ఉన్నాడు 14 ఇయర్స్ పిల్లవాడు, వాడి తీర్థం ఇచ్చుకుంటూ ఉండరా నువ్వు అని పెట్టాడు వాడు. ఆ తీర్థం ఇస్తున్నాడు, 1 రూపాయి బిళ్ళ వేసాడు ఆ తీర్థం దగ్గర, వాడు టక 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 అని కట్టెతోటి కొట్టాడు దాన్ని. ఆ బిళ్ళను తీసి ఆడు ఉండిలో వేసాడు వాడు, ఆ పిల్లోడు పాపం 14 ఏళ్ల పిల్లోడు. ఆ తీర్థం నేను చూస్తున్నాను, ఎందుకంటే నేను గమనిస్తున్నాను. అంటే ఏ భగవంతుడి పైన భక్తితో భక్తులు వస్తున్నారో ఆ భగవంతుడికి సేవ చేయడానికి అర్చక వర్గము కానీ, పరిచారక వర్గం కానీ, పాకశాల కానీ, పాచకుడు కానీ, వేదాధ్యయనం చేసేవాడు కానీ, ధర్మ ప్రచారం చేయడానికి వ్యక్తులు కానీ లేరు. కానీ 60 మంది ఉద్యోగస్తులు అది క్యూలైన వాడు అక్కడ కూర్చుని ఉన్నాడు, అక్కడ వాళ్ళు కూర్చొని ఉన్నారు, వాళ్ళు ఏమీ పని లేదు వాళ్ళకి, అక్కడ కూర్చొని ఉన్నాడు. వాడు అర్చకుడి మీద నిఘా పెట్టడం కోసం పక్కన నిలబడి ఉన్నాడు, వీడు ఉండి పల్లెల్లో డబ్బులు పడితే వీడు ఏం చేస్తున్నాడు చూద్దాం అని. అంటే ఏ వ్యవస్థ అయితే భగవంతుడి పైన భక్తితో వచ్చేటటువంటి భక్తుల కోసం ఏర్పాటైన వ్యవస్థ ఉన్నదో, ఆ అప్పనపల్లి దేవాలయం 1990లో చిన్నజీయర్ స్వామి దానికి ఒక వ్యవహారం పెట్టి పాంచరాత్ర ఆగమం ప్రకారం దాన్ని నిర్మించడం జరిగింది, పునఃప్రతిష్ఠ జరగడం జరిగింది. ఆయన కూడా ఇప్పుడు కళ్ళల్లో నీళ్లు పెట్టుకుంటారు ఆయన. అక్కడ నాకు నిజం రెండు ఒక నిమిషం ఇది చెప్పాలి, ఎందుకంటే నేను అడిగాను, ఇప్పుడు ఈ అర్చకుడికి బ్యాక్ పెయిన్, కిడ్నీ ప్రాబ్లము, యూరిన్ ఇన్ఫెక్షన్ ఏదో వస్తే ఈ స్వామివారి పరిస్థితి ఏంటంటే, ఆ అర్చకుడే ఆయనకు ఉద్యోగం ఇబ్బంది అయినా కూడా ఆయన ఎవరైనా బంధువుల్ని పిలిచి, నాయన నువ్వు ఇవాళ రోజు రేపు నైవేద్యం పెట్టుకో, స్వామివారికి ఆరాధన చేసుకో అని చెప్పాలి. ఆయన ఎందుకు వస్తాడు? ఆయన రాడు, ఎందుకంటే మన దేవాలయంలో అర్చకుడిని జీతగాడిలాగా చేయకూడదని ఆగమం చెప్తున్నది. అర్చకుడు ఎలా ఉండాలంటే, అర్చకస్య తపోయోగాత్, అర్చకస్యాది శాయనాత్, అభిరూపాచ బింబానాం దేవః సాన్నిధ్యమిచ్చతి. 3 భాగాలు, అర్చకుడు తపశక్తి వలన, అర్చకుడు చేసే పూజా విధానం వల్ల, అర్చకుడి యొక్క తపస్సు వల్ల, తర్వాత బింబం యొక్క అందం వల్ల. ఈ 3 వల్లనే స్వామివారి సాన్నిధ్యం, కానీ ఈవో వల్ల కాదు, అటెండర్ వల్ల కాదు, స్వీపర్ వల్ల కాదు. ఒకసారి స్వామీజీతో మాట్లాడదాం, ఒకసారి స్వామీజీతో మాట్లాడదాం. పూజ్యశ్రీ పరిప్రాణ స్వామి వారు కూడా ఫోన్ లైన్ లో మనకు లైవ్ అందుబాటులోకి వచ్చారు. నమస్కారం స్వామీజీ. స్వామీజీ ఇప్పుడు ఇప్పుడు ఈ చర్చకు సంబంధించి శర్మ గారు కూడా నమస్కారం చెప్తున్నారు స్వామీజీ. ఇప్పుడు 2 అంశాలు స్వామీజీ. 1, శిథిలావస్థలో ఉన్న ఆలయాలు, ఎవరు నిరాదరణలో ఉన్న ఆలయాల్ని పునరుద్ధరించుకోవడం 1. 2, ఆలయాల పరిరక్షిస్తున్న ఇప్పుడున్న వ్యవస్థలో ఉన్న లోపాలు, ముఖ్యంగా భక్తుల దగ్గర నుంచి అక్కడ ఉన్న ఉద్యోగుల కర్రపెత్తనం వరకు అనేక అంశాల గురించి ఇప్పుడు మనం మాట్లాడుతూ ఉన్నాం. కార్యాచరణ ఏమైనా రూపొందించాలనేదే అందరూ కోరుకుంటున్న అంశం. తదుపరి కార్యాచరణ ఎలా ఉండాలంటారు, ఎవరిది బాధ్యత అంటారు? మొట్టమొదట ఒక కలెక్టర్ అవ్వాలి అని అంటే సివిల్స్ ప్రిపేర్ అవ్వాలి, దానికి రాయాలి. ఒక ఇంజనీర్ అవ్వాలంటే ఇంజనీరింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో హీ హాస్ టు అండర్గో అండ్ అది ఇంజనీరింగ్ పాస్ అవ్వాలి, సక్సెస్ అవ్వాలి, అదే పట్టభద్రుడు అవ్వాలి, ఇంజనీర్ అవుతాడు. ఒక డాక్టర్ అవ్వాలంటే మెడిసిన్ లో అతను పట్టభద్రుడు కావాలి. అలాగనే ఒక టెంపుల్కి ఒక ఈవో అవ్వాలంటే ఏం చదవాలి అతను? అతను సివిల్స్ చదివిన వాడు ఈవో కావాలా, ఇంజనీరింగ్ చేసిన అతను ఈవో కావాలా, మెడిసిన్ చేసిన అతను ఈవో అయ్యి ఆ టెంపుల్ని నడిపించాలా, లేదు ఆగమము ధర్మము పూర్తిగా అక్కడ ఉన్నటువంటి సంప్రదాయాన్ని అధ్యయనం చేసిన వ్యక్తి ఈవో కావాలా? సింపుల్ థింగ్. ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఒకసారి అందరినీ ప్రతి వ్యక్తిని అడిగే క్వశ్చన్ అది. హోటల్ పెట్టాలంటే నీకు హోటల్ మేనేజ్మెంట్ అనేటువంటిది నీకు తెలిసి ఉండాలి. అలాగనే ఒక ఏ ఒక ప్రోడక్ట్ మనం తయారు చేయాలంటే ఆ ప్రోడక్ట్ కి సంబంధించినటువంటి అవగాహన ఉండాలి. ఇప్పుడు భగవంతుడి దగ్గర ఒక దేవాలయానికి ఒక ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా నియమించాలి అనంటే ఆయనకి అక్కడ ఉన్నటువంటి ఆగమం పట్ల కానీ, అక్కడ ఆ క్షేత్రానికి ఉన్నటువంటి ఐతిహాసికమైనటువంటి అంశాల పట్ల కానీ, సాంప్రదాయాల పట్ల కానీ అవగాహన లేకుండా అక్కడ ఈవోని పెడితే మనం ఈ చర్చలు 100 సంవత్సరాలు చేస్తూ ఉన్న చర్చలు ఆ తర్వాత ప్రతి దేవాలయం ఒక చర్చిగా మారిపోతుంది.
అది ఒక చర్చా వేదికగా రచ్చ పండగ మారిపోతుంది, తప్పదు. ఫస్ట్ థింగ్ ఏంటంటే దేవాదాయ ధర్మాదాయ శాఖకు ఇప్పుడు నెక్స్ట్ నా యుద్ధం దేవాదాయ ధర్మాదాయ శాఖ మీద నెక్స్ట్ యుద్ధం. ఇప్పుడు వకులమాత అయిపోవచ్చింది, దాని గురించి కూడా ఒక చిన్న విషయం చెప్పి తర్వాత ఇది చెప్తాను. ఇప్పుడు అక్కడ ఏవైతే అక్రమ మైనింగ్ చేస్తూ ఉన్నారో, అక్రమ మైనింగ్ చేసినటువంటి వాళ్లతో మాట్లాడినప్పుడు వాళ్ళని రాజకీయ నాయకులు కొంతమంది అప్పుడు రెచ్చగొట్టి ఈ అక్రమ మైనింగ్ చేయమని చెప్పి వాళ్ళకి పూర్తి స్వేచ్ఛ ఇచ్చి గందరగోళం చేసిన తర్వాత వాళ్ళని ఏ స్థాయికి తీసుకెళ్లారంటే మేము ఇక్కడ మైనింగ్ ఆపాలి అని అంటే మాకు టీటీడీలో మాకు ఉద్యోగాలు ఇప్పించండి అంటున్నారు వాళ్ళు. అసలు ఏమన్నా సంబంధం ఉందండి? ఒకడొచ్చి నా ఇంట్లో దొంగతనం చేసి పట్టుకుపోతున్నప్పుడు ఆయన పట్టుకుంటే నీ ఇంట్లో దొంగతనం ఆపేయాలని అంటే నాకు ప్రధానమంత్రి దగ్గర పోస్ట్ వేయించు లేకపోతే ముఖ్యమంత్రి సెక్రటరేట్ లో నాకు పోస్ట్ వేయించానంటే ఏంటండి అర్థం అది? సో ఇప్పుడు వాళ్ళతోటి నేను చెప్పాను ససేమిరా నథింగ్ డూయింగ్, మీరు చేసేదే అక్రమమైంది అని నేను మొట్టమొదట వాళ్ళ మీద కేసు వేశాను. ఆ కేసు వేయడానికి టీటీడీ ముందుకు రాలేదప్పుడు. ఆ కేసు వేయడానికి అక్కడ పాలక మండలి కానీ అక్కడ అధికారులు కానీ అప్పుడు ఉన్నటువంటి ఈవోలందరూ కూడా విఘ్నులు, చదువుకున్న వాళ్ళు. ఈవోగా ఉంటున్నటువంటి వ్యక్తి కేవలం చదువుకున్న వాళ్లే కాదు, అతను కూడా ఒక బ్రాహ్మడే, పోనీ అతనికి ధర్మం పట్ల అనురక్తి ఉండాలి కదా, భగవంతుడి ఆస్తి కాపాడాలి కదా. ఇప్పుడు ఏ కులమో పక్కన పెట్టండి, మరి కులం పక్కన పెడదాం, ఒక టీటీడీకి ఈవోగా వెళ్ళి కూర్చున్నాము అని అంటే అక్కడ వెళ్ళి డైలీ దేవుడి దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకుని నిలబడి దర్శనం తాను చేసుకుని విఐపీలకి దర్శనం చేయించి లేకపోతే పండితులందరినీ తీసుకెళ్లి సన్మానాలు చేస్తూ కూర్చోవడం కాదు కదా ఈవో యొక్క బాధ్యత. ఈవో బాధ్యత ఏంటంటే భగవంతుడి యొక్క చర స్థిర ఆస్తులన్నింటినీ నేను కాపాడాలి, రక్షించడం, అంతే, సంరక్షించడం ఫస్ట్ థింగ్. రెండోది భగవంతుడి దగ్గర జరిగేటువంటి ప్రతిదీ సాంప్రదాయంగా ధర్మబద్ధంగా అది జరిగి తీరాలి. మూడోది ఎక్కడ కూడా అనైతికత లేకపోతే అవినీతి అనేటువంటిది భగవంతుడి చుట్టూ ఎక్కడ ఉండకూడదు అనేటువంటి ఈ మూడు ప్రతిజ్ఞలు అక్కడ కూర్చునేటువంటి వ్యక్తి చేసుకోకపోతే ఈ వ్యవస్థలో ఎలాంటి ఒక పారదర్శకత, ఒక స్వచ్ఛతని మనం కోరుకోగలమండి? మనం ఎన్ని చర్చలు చేయండి ఏమీ జరగదు. నేను పదే 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 నోరు ముద్దుకుని ఎన్నిసార్లు చెప్పినా జరగలేదు అది. నేను స్వయంగా కోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. అంటే ఈరోజు ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ చేయవలసిన పని ఒక సన్యాసి నా జపమో నా తపమో నా అనుష్ఠానమో నా వేదాంతమో నా చింతనో అన్ని పక్కన పెట్టి నేను కోర్టుల చుట్టూ తిరగాల ఒక దేవాలయాన్ని కాపాడడానికి. ఇలా ఒక దేవాలయం సరే, ఈ రోజు మనకు 40,000 దేవాలయాలు ఉన్నాయి, దాంట్లో ధూపదీప నైవేద్యాలు కూడా నోచుకోకుండా అన్ని పాపం పూజు పట్టి అక్కడ ఉన్నటువంటి దేవాలయాలకి ఏవి ఎవరు మనిషి వెళ్ళి చూసేటువంటి పరిస్థితి కూడా లేకుండా కొన్ని వేల ఆలయాలు అలా తయారు చేసి పెట్టబడ్డాయి. మరి ఎందుకు ఇలా జరుగుతుంది? వీటన్నిటి మీద పోరాటం ఎవరు ఎంతకాలం చేయాలి? మనం ఎంతమంది స్వామీజీలు దీని గురించి తాపత్ర, మాకు ఇదే పనే స్వామీజీలకి సన్యాసం తీసుకుని పోరాటాలు చేయడానికి. మా ఆరాటం మాకు ఉండదా? మా వ్యక్తిగతమైన మా మా యొక్క అనుష్ఠానము, మాకు ఆత్మావలోకనము, మా వేదాంత చింతనం మాకు వద్దా? ఈ పోరాటాలు మేము చేస్తూ ఉండాలి. అంటే హిందూ సమాజంలో, భారతదేశంలో దేశం కోసం 1,000 సంవత్సరాలు పోరాడి స్వాతంత్రం తెచ్చుకున్నాం. తురుష్కుల దగ్గర నుంచి, బ్రిటిషర్ల దగ్గర నుంచి మనం సరిగ్గా బయటపడడానికి 1947 ఆగస్టు 14 అర్ధరాత్రి బయటపడ్డాం. కానీ ఆ రోజు నుంచి మన పోరాటం ఆగలేదు, ధర్మ పోరాటం జరుగుతూనే ఉంది. ధర్మం మీద మనం పోరాడుతూ దీనికి ఎప్పుడు స్వాతంత్రం వస్తుంది చెప్పండి? ఇప్పుడు ఇప్పుడు మన వాళ్ళని తరిమి కొట్టాలి. ఇప్పుడు ఎక్కడికి తరిమి కొట్టాలి మన వాళ్ళని? తురుష్కుల్ని తరిమి కొట్టాము, బ్రిటిషర్ని తరిమి కొట్టాము, ఇప్పుడు మన వాళ్ళని ఎక్కడ తరిమి కొట్టాలి? ఏం చేయాలంటే అంశాలు ఏం చేయడం కాదు, నా నెక్స్ట్ యుద్ధం ఎండోమెంట్స్ మీదనే ఖచ్చితంగా ప్రచ్ఛన్నంగా నేను బయటకు వస్తున్నాను. రెండు హిందూ సమాజాన్ని రమ్మనమనండి, మనం ప్రశ్నిద్దాం. ఓకే, యుద్ధం అని అంటే వాళ్ళు ఏమి కొట్టద్దు తిట్టద్దు, మీరు ఇలా ఉండాల్సిందే, ఎందుకంటే ఇది మా దేవాలయాలు, ఈ దేవుడు మా హిందువులకు సంబంధించినటువంటి దేవుడు. లేదు మీరు మా గవర్నమెంట్ అది ఇది మాట్లాడతారా, ఓకే నేను మీ మీద పిల్లు వేస్తాను కోర్టులో. ఇప్పుడు ఆల్రెడీ మా గురువు గారు సుప్రీంకోర్టులో వేస్తున్నారు, నడుస్తూ ఉంది. మీరు సెక్యులర్ గవర్నమెంట్ అని డిక్లేర్ చేసుకుంటే కనుక, మీరు సెక్యులర్ గవర్నమెంట్ అయితే క్రిస్టియన్ చర్చెస్ అలాగనే ముస్లింస్ మదర్సాలు లేకపోతే వాళ్ళ యొక్క మసీదులు, బౌద్ధారామాలు మొత్తాన్ని కూడా ఇప్పుడు మా దేవాలయాలు తీసుకున్నట్టు మీరు కూడా వాటిని కూడా కబ్జా చేయండి మొత్తం. లేదు మేము సెక్యులర్స్ అలాగ చేయడానికి లేదని అంటే మా దేవాలయాలన్నీ మీ కబంధాస్తాల నుంచి విముక్తి కల్పించండి. ఏదో ఒక్క వైఖరి పట్టుకోండి, ద్వంద్వ వైఖరి వద్దు మీకు. కాబట్టి
మా యొక్క పోరాటం ఏంటంటే ఒకవేళ ఎండోమెంట్స్ కనుక మీ దేవాలయాల నిర్వహణ మాదే బాధ్యత అని అంటే నేను ప్రత్యక్షంగా ఇప్పుడు హైకోర్టుకి నాకు లాయర్ కూడా అక్కర్లేదు, నేను వెళ్తాను, ఫోన్లో నిలబడతాను, చక్కగా నేను జడ్జి గారితో నేను మాట్లాడగలను, నా బాధ నేను మనస్ఫూర్తిగా వినిపించుకుంటాను. ఇప్పుడు నా నెక్స్ట్ పోరాటం దాని మీదనే జరుగుతుంది, ఎందుకంటే అక్కడ ఈవోల్ని వేస్తున్నారు, ఆ ఈవోలకి ఆగమం లేదు, ఒక ధర్మము తెలియదు, అక్కడున్న సాంప్రదాయం తెలియదు. ఇందా నుంచి రంగరాజన్ గారు అంటున్నారు 60 మంది ఉద్యోగులు, 60 మంది ఉద్యోగులు అనేటువంటిది అసలు ఈవో అనేటువంటి వ్యక్తికి అక్కడ ధర్మం తెలియకపోతే ఇంకా మిగతా కింద వాడికి ఏం తెలుస్తుంది విలువ? ఒరే పంతులు ట్రారాని పిలుస్తాడు, హిందూ పంతులు ట్రారాని పిలుస్తాడు స్వామి. హిందూ ధర్మమే కాదు, అన్యమత వేరే క్రిస్టియన్ వాళ్ళు కూడా ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర నుంచి ప్రధాన ఆలయాల్లో వాళ్ళు పైరవీలు చేసుకుంటూ చాలా చోట్ల పాక వేసి ఉన్నారు స్వామి. కొంతమంది కార్యనిర్వహణాధికారులు ఇప్పుడు అలా కాదు, వాటన్నిటికీ కారకులు ఎవరు? ఎండోమెంట్స్ అనేటువంటిదో రాజకీయ కబంధ హస్తంలో ఉండడమే దానికి ప్రధానమైన కారణం. అందుకనే ఇప్పుడు మా గురువు గారు అద్భుతమైనటువంటి ఒక ప్రణాళికతోటి సుప్రీంకోర్టులో బిల్ వేశారు. చిదంబరం అనేటువంటి టెంపుల్ చారిత్రాత్మకమైనటువంటి కొన్ని 100 సంవత్సరాలు సుమారుగా 1500-1200 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి చిదంబరం అనే టెంపుల్ పాండిచ్చేరి దగ్గర చిదంబరం అనేటువంటి ఏరియాలో ఉంది. ఆ టెంపుల్ మీద పిల్లు వేసి అప్పుడున్నటువంటి జయలలిత గారి గవర్నమెంట్, ఇప్పుడు ఆవిడ కంటిన్యూ అవుతున్నారు, ఆ జయలలిత గారి గవర్నమెంట్ దానికి అగెన్స్ట్ గా చేస్తే కూడా సుప్రీంకోర్టులో గెలిచి వెంకటరమణి అనేటువంటి అడ్వకేటు చాలా అద్భుతంగా వాదించి దాన్ని బయటికి తీసుకొచ్చారు. ఇప్పుడు ఆ చిదంబరం అనేటువంటి ఎండోమెంట్స్ చేతుల్లో లేదు, తమిళనాడు గవర్నమెంట్ చేతుల్లో లేదు, మరి ఎవరి చేతుల్లో ఉంది అంటే స్వామీజీని అడిగారు అప్పుడు సుప్రీంకోర్టులో, ఇప్పుడు మేము దేవాలయాలని విముక్తి చేస్తాము, మీరేం చేస్తారు అని అడిగారు. ఈ దేవాలయాలను ఎండోమెంట్స్ తీసుకున్న ముందు ఎవరు చూసుకునే వాళ్ళు? అలాగనే జరుగుతుంది. మీరు మధ్యలో దూరారు. మీరు ఏమని దూరారు? మీరందరూ సరిగ్గా నిర్వహించట్లేదని, మేము బాగా నిర్వాహకం చాలా అద్భుతంగా చేస్తామని మీరు అందులో దూరారు. మీరు దూరి చేసినటువంటి నిర్వాహకం ఏంటి ఈ రోజు? ఓకే, మొత్తం అన్ని భూములన్నీ పోయాయి, మొత్తం దేవుడికి ధూపదీప నైవేద్యాలు లేకుండా 10,000 దేవాలయాలు దాకా సుమారుగా పూజు పట్టిపోయాయి. ఇప్పుడు మళ్ళీ టీటీడీ ఏంటంటే దేవాలయాలు కట్టిస్తున్నాయి అంటున్నారు, మంచిది. నేను కూడా వాళ్ళకి అర్జీ పెట్టాను, అక్కడ అరకులోయలో 14 దేవాలయాలు కట్టాలన్నాను, 75 దేవాలయాలు దాకా మొత్తం మీద మాట్లాడుతున్నాం, చేస్తున్నాం, సరే మంచిది, అది తర్వాత సంగతి, అది చెయ్యాలి కూడా. నేను అనేది 10,000 దేవాలయాల దగ్గర దగ్గర ధూపదీప నైవేద్యాలు లేకుండా కనుమరుగైపోతున్నాయనంటే దీని బాధ్యత ఎవరు తీసుకుంటారు? ఎండోమెంట్స్ తీసుకుంటుందా లేకపోతే మా మీద రుద్దుతారా రేపు? స్వామి ఇంకొక విన్నపం, మీకు ఇంకొక విన్నపం స్వామి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కూడా అద్భుతంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ధార్మిక దృష్టితో ఉన్నారు, మీరు కూడా పలు వేదికల మీద వారిని వారి యొక్క దాన్ని ప్రశంసించారు. అయితే మా భక్తులు ఇక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క కోరిక కూడా ఏంటంటే ఒక యాదాద్రి క్షేత్రమో వేములవాడ క్షేత్రమో ఒక ప్రశస్తి కలిగిన దివ్య క్షేత్రాలుగా వాటిని మారుస్తున్నప్పుడు అదే టైంలో పాడుబడ్డ కాకతీయ కాలములు ఆ శాతవాహనులు నిర్మించిన 2000 ఏళ్ల క్రితం నుంచి 850 ఏళ్ల క్రితం నిర్మించిన అనేక అద్భుతమైన పురాణ ఆలయాలు ఉన్నాయి స్వామి. సీఎం ఫామ్ హౌస్ కి దగ్గరలోనే వరదరాజపురం అనే ఆలయం ఉంది, 1000 స్తంభాల గుడితో సరిసమానంగా ఉంటుంది, దాని పరిధిలో 500 ఎకరాల స్థలం ఉంది. అలాంటి ఆలయాలను కూడా మీరు టేకప్ చేసి ధూపదీప నైవేద్యాలతో పాటు ఆస్తులను స్వాధీనం చేసుకునే విధంగా మీరు విజ్ఞప్తి చేయాలి స్వామి. శర్మ గారు, ఒక్కటి ఏంటంటే నాది ప్రచ్ఛన్నమైనటువంటి విజ్ఞప్తి ఏంటంటే తెలంగాణ రాయలసీమన ఆంధ్ర కాదు స్వామి, తెలుగు రాష్ట్రాల్లో సంయుక్తంగా ఒకటే విజ్ఞప్తి ఎండోమెంట్స్ వాళ్ళకి చేసేది ఏంటంటే, ఎండోమెంట్స్ అని అంటే అది బిగినింగ్ ఏ ఈఎన్డి అని మొదలవుతుంది, అంటే ఎండ్ తోటే మొదలవుతుంది, అంటే ఏదైనా వాళ్ళు తీసుకోవడం అంటేనే అది ఎండ్ అది. సో అది దేవాదాయ దేవాదాయ ధర్మాదాయగా దేవాంతక ధర్మాంతక శాఖ, దేవాంత ధర్మాంత శాఖ అది. సో కాబట్టి నా విజ్ఞప్తి ఏంటంటే హిందూ సమాజం ఒక వాక్యానికి కట్టుబడి కనుక రావడానికి సిద్ధమైతే మనం ఖచ్చితంగా ప్రభుత్వాల దగ్గరికి వెళతాము. అన్ని సంఘాలు, అన్ని హిందూ ధార్మిక సంఘాలు, సపోజ్ అందరూ స్వామీజీల యొక్క అనుయాయులు, అలాగని అన్ని హిందూ ధార్మిక సంఘాలు, సేవా సంఘాలు, హిందుత్వానికి సంబంధించినటువంటివన్నీ కూడా ఒక గొడుగు కిందకు వచ్చి మనం అందరం ఒక్క రిప్రజెంటేషన్ ఇస్తే మా హిందూ ధర్మంపై ద్రోహాలు జరుగుతున్నాయి, మా హిందూ ధర్మంపై ప్రత్యక్షంగా పరోక్షంగా దాడులు జరుగుతున్నాయి, మా ధర్మాన్ని కూకటి వేళ్లతో ప్రకలించేటువంటి ప్రయత్నంలో ఎండోమెంట్ శాఖ కూడా అమాయకత్వంతోనో అవివేకత్వంతోనో అజ్ఞానంతోనో మరి మొత్తం మీద ప్రధాన పాత్ర పెద్దన్న పాత్ర పోషిస్తుంది. కాబట్టి మీరిద్దరు ముఖ్యమంత్రులు కూడా మీరు సెక్యులర్స్ అని చెప్పుకున్నా మీరు హిందువులే, అందులో ఏం అనుమానం లేదు.
ఇప్పుడు మీ పేర్లు ఏమున్నాయి? అలావుద్దీన్ ఖాన్ అని లేదు, లేకపోతే బిషప్ ఓం పాలన్ లేదు మీది. ఇద్దరు ఈయన చంద్రశేఖర్ రావు గారు, ఆయన ఏమో చంద్రబాబు నాయుడు ఇద్దరు. వాళ్ళ యొక్క పరంపర ఏది చూసినా వాళ్ళు హిందువులే. కాకపోతే సెక్యులరిజం అనేటువంటిది ఓకే ఒక రాజ్యాంగం, దాన్ని మీరు గవర్నమెంట్ వరకు పెట్టుకోండి. మా ధర్మం విషయంలో మాత్రం ఖచ్చితంగా మీరు పారదర్శకంగా ఈ ఎండోమెంట్స్ ని సంస్కరించాల్సిన బాధ్యత మీ ఇద్దరి చేతుల్లో ఉంది. ఓకే, మీ వెనక హిందూ సమాజం కూడా నిలబడుతుందని చెప్తాం. వకుళామాత ఆలయం ఏ విధంగా చేస్తారో ఇది మీరు కనుక చేస్తే అందరం వెనకాల ఉంటాం. స్వామి ఏ స్వామి కలిసి వచ్చినా రాకపోయినా మీ ముందుండండి, ఒక కార్యాచరణ సిద్ధం చేయండి. రైట్, ధన్యవాదాలు. అన్ని సిద్ధమైంది. ఓకే స్వామీజీ దగ్గర ఒక చిన్న మాట దాసోస్మే రంగరాజన్. చెప్పండి చెప్పండి స్వామీజీ. ఇది తమరు ఈ రోజు మాట్లాడింది కాదు, కొన్ని సంవత్సరాలుగా మాట్లాడుతున్న మాట ఇది. మా నాన్నగారు కూడా చెప్పినారు, మీరు ఇంతకుముందు విజయవాడలో నాన్నగారితో కలిసినప్పుడు కూడా మనం అందరం కలిసి దీనిపైన మనం ప్రత్యక్షమైనటువంటి ప్రయత్నం చేయాలి అని సంకల్పించారు. ఇప్పుడు ఇది సమయం వచ్చింది స్వామి. చాలామంది భక్తుల్లో క్షమించాలి, చాలా మంది భక్తుల్లో తీవ్రమైన ఆందోళన ఉన్నది. స్వామీజీ మనసులో ఎంత ఆందోళన ఉన్నదో అది పెద్ద పెద్ద ఆఫీసర్లు, రిటైర్ అయినటువంటి వాళ్ళు, ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్లో పనిచేసి రిటైర్ అయినటువంటి వాళ్ళు, ముందు ఉన్నట్టుగా డిపార్ట్మెంట్ లేదు అని వాళ్లే చెప్తున్నారు. వాళ్ళు కూడా ముందుకు రావడానికి తయారుగా ఉన్నారు. మరి మీరు ఎవరైనా ముందు తీసుకొని వెళ్తే, నేను అన్యథా భావించకుండా ఈ భారం కూడా మీరు కొంచెం వేదాంతాన్ని మీరు అన్ని కూడా ఒక ఏడాది పోస్ట్పోన్ చేసి ఒక ఏడాది వరకు ఆలయ పరిరక్షణ, ఈ దేవాలయాన్ని పరిరక్షిస్తే మన ధర్మ రక్షణ అవుతుంది కాబట్టి ఈ 2016-17 రామానుల వారి సహస్రాబ్ది ఉత్సవంలో కూడా మనం ఉన్నాం కాబట్టి ఈ దేవాలయ వ్యవస్థని సంరక్షించే బాధ్యత మీరు నాయకత్వం వహించడానికి స్వామివారి పాదుకగా వ్యవహరించి ఈ కార్యక్రమం తీసుకువెళ్ళాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాము. లేదు లేదు రంగరాజన్ గారు, దానికి ఆల్రెడీ మాటలన్నీ జరుగుతూ ఉన్నాయి. తప్పకుండా అందరూ దానికి సంతృప్తిగా ఉంటున్నారు. ఇప్పుడు దానికి ఒక నాంది ఏంటంటే, మనకు వకులామాత విషయంలో హైకోర్టే దీనికి ఒక చొరవ తీసుకుని చక్కగా ధర్మాన్ని ధర్మం వైపు నిలబడింది. కాబట్టి నా అభిప్రాయం, మనం అందరం కలిసి ఒక పెద్ద ఎత్తున ఒక కార్యక్రమాన్ని, కార్యాచరణ ప్రకటించి ఒక ఒక విజన్ తోటి మనం ముందుకు వెళ్తే చాలా బాగుంటుంది. మా గురువు గారు కూడా ఈ దేవాలయ స్వామి స్వామి యొక్క విజ్ఞప్తి స్వామి, ఒక ముష్కరుడు మన హిందూ దేవాలయాల మీద, హిందూ దేవతల మీద దూషణ చేసినప్పుడు మనం అంతా కలిసాము. అదే విధంగా ఒక రౌండ్ టేబుల్ సమావేశం మీరు ఆధ్వర్యంలో త్వరలోనే ప్రకటిస్తున్నారు. థాంక్ యూ వెరీ మచ్ స్వామీజీ. మీరు ఒక సందేశాన్ని ఇచ్చారు, ఒక సంకల్పాన్ని తీసుకున్నారు. ధన్యవాదాలు ఈ చర్చలో పాల్గొని మీ ఒక సందేశాన్ని హిందూ సమాజానికి కూడా అందించినందుకు. ఒక్కసారి ప్రభాకర్ గారు, ఫస్ట్ నుంచి ఒక అంశం చెప్దామని చూస్తున్నారు. ఒక ప్రస్తుతం సమాజం కి ఒక సామాజిక కార్యకర్తగా సమాజం అంతా కలిసి రావాలని మీరు చెప్తారా? మీరు సమాజానికి చెప్పేది కలిసి రావాలండి. కలిసి రాకపోతే కలిసి రావడానికి స్వామి వాళ్ళు చేసేసి తిరుపతి వాసులు కూడా మేము కూడా చాలా సంతోషం. మేము కూడా మా సహాయ శాఖలు ఎప్పుడూ స్వామి వారికి ఉంటాయి. ఓకే, మేమందరం కలిసి చేయడానికి ఎప్పుడైనా సరే ఏ కార్యక్రమం అయితే మేము ముందు ఉంటాను కూడా స్వామి వారికి సభాముఖంగా చెప్తున్నాం. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ గారు. జస్టిస్ చల్లా కోదండరామ్ గారికి మనం హిందూ సమాజం చాలా రుణపడి ఉండాలండి. ఈ తీర్పు ఒక అద్భుతమైన తీర్పు, ఇది సామాన్యమైన తీర్పు కాదు. ఆయన ఆ దేవాలయం చుట్టూ ఉన్నటువంటి గ్రామస్తులని కూడా హెచ్చరించారు, మీరు మీ చరిత్రని మీరు వద్దంటున్నారా, మీరు ఇలాంటి పిటిషన్లు మీరు వేయకండి అని చెప్పి. ఎందుకంటే ఇది అప్పీల్కి వెళ్ళినప్పుడు ఆయన జడ్జిమెంట్ చదువుతారు. ఎందుకంటే వాళ్ళు ఎవరు వెళ్తారు, ఈ గ్రామస్తులు మా ఉపాధి పోతుంది అంటున్నారు. ఉపాధి పోవాలంటే దేవాలయం కూల్చాలా అని అడిగారు, చరిత్రని కూల్చాలా అని అడిగే ప్రశ్న అడిగారు ఆ చల్లా కోదండరామ్ జస్టిస్ గారికి. థ్యాంక్ యూ వెరీ మచ్ శర్మ గారు, ప్రభాకర్ గారు, రంగరాజన్ గారు చర్చలో పాల్గొని మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు. ముఖ్యంగా ఇప్పుడు పరిపూర్ణానంద స్వామీజీ ఒక అడుగు ముందుకు వేసి వకుళమాత ఆలయాన్ని పునర్నిర్మించాలన్న సంకల్పం తీసుకున్నారు. ఈరోజు హైకోర్టు దానికి అనుకూలంగా ఒక తీర్పునిచ్చి హిందూ సమాజంలో సంతోషం వ్యక్తమయ్యేలా ఆ తీర్పును అందించింది. ప్రస్తుతం అదే పరిపూర్ణానంద స్వామీజీ ఇంకొక సంకల్పాన్ని కూడా తీసుకుంటున్నారు. ఇప్పుడు ఒక దేవాదాయ ధర్మాదాయ శాఖ దేవాంతక సంస్థగా మారుతున్న పరిస్థితి కనబడుతుంది కాబట్టి ఖచ్చితంగా పోరాడాల్సిందే అనే ఒక సంకల్పాన్ని స్వామీజీ తీసుకున్నారు.
ఆ కార్యాచరణ త్వరలోనే వారు ప్రకటిస్తూ ఉంటారు. దానికి సంబంధించిన అందరూ కూడా హిందూ సమాజాన్ని పరిరక్షించాలనుకునేవారు, హిందూ ధర్మాన్ని పరిరక్షించుకునే అనుకునే వాళ్ళందరూ కూడా, మీలాంటి వాళ్ళందరూ కూడా ఈ ఒక యజ్ఞంలో, ఈ పోరాటంలో పాలు పంచుకోవాలని, దానికి ఖచ్చితంగా భారత్ టుడే కూడా మీ అందరితో పాటు మీ వాణిని ప్రజలకు అందించడానికి, ప్రజల్ని సమాయత్తపరచడానికి, చైతన్యపరచడానికి ముందు ఉంటుందని హామీ ఇస్తూ ఈ చర్చను ముగిద్దాం. చూస్తూనే ఉండండి భారత్ టుడే, దేశం కోసం, ధర్మం కోసం.